తెలంగాణ పితామహుడు, తెలంగాణని సాధించిన ఉద్యమకారుడు మాజీ సీఎం కేసీఆర్. ఆయన తనయ తెలంగాణ వ్యాపార సామర్థ్యాన్ని ఢిల్లీకి విస్తరించిన కవిత. అందులో లిక్కర్ వ్యాపారంలో ఒక మహిళ రాణించి ఢిల్లీలో కూడా తన లిక్కర సామ్రాజ్యాన్ని విస్తరించాలని చూస్తే కేంద్రంలోని నరేంద్ర మోడీ మమ్మల్ని అడుక్కుంటున్నాడంటూ చిన్నమ్మకోడి చేసిన కామెంట్లు, ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకున్నా. ఇక కవితని ఈడీ వేసుకుపోయింది, ఢిల్లీలో పెట్టింది, కోర్టులో హాజరుపరిచింది, వారం రోజుల పాటు విచారించుకోండి అని అప్పగించింది. 23వ తేదీ మరొకసారి కోర్టుకు తీసుకెళ్తారు. ఇంకా అక్కడి నుంచి నేరుగా తీహార్ జైలుకి తీసుకెళ్తారు. జైలు గది రెడీగా ఉంచారు. ఫస్ట్లో అయితే బ్యారెక్లో పడేస్తారట. ఇంకా తర్వాత వారి యొక్క స్థాయిని పరిశీలించి స్టడీ చేసి వారిని అలా గుంపులో వదలాలా, గుంపులో వదిలితే ఎవడో ఒకటి వాళ్ళని చంపుతారా, గదిలో పెట్టాలా. 6 నెలల దాకా అయితే ఢిల్లీలో ఉండాల్సి ఉంటుంది, ఆ వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంటుంది. ఇక కవిత ఆరోగ్యం క్షీణించింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆమెకి బీపీ 200 దాటిపోయిందట, గోళీలు వేసినా కూడా గోళీలు పనిచేయట్లేదట. రాబోయే 2-3 రోజుల్లో ఆమె కళ్ళు తిరిగి డబాలను కింద పడ్డా కూడా పడిపోవచ్చు, ఎందుకంటే కమల హాసన్ మించిన యాక్షన్ చేస్తూ ఉన్నారు. అలా కళ్ళు తిరిగి కింద పడిపోతే ఒక మహిళను ఎలా వేధిస్తున్నారో చూసారా అంటూ ఎన్నికల ముందు ఇక ముక్కోడు చిన్న ముక్కోడు వెంటనే జనంలోకి వెళ్తారు. జనంలో అయితే మాత్రం ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో ఈ కుటుంబం పట్ల ఉన్న సానుభూతి పోయింది. 35,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి 185,000 కోట్లు లిఫ్ట్ చేశారు. మెగా కంపెనీతో కలిపి 42% కమిషన్లు గాజేశారు. దుబాయ్కి తరలించారు పెద్ద ఎత్తున. దుబాయ్లో 6,000 కోట్లతో ఒకే హోటల్ నిర్మిస్తున్నారట. అలా చాలా ప్రాంతాల్లో ఆస్తులన్నీ పోగేసుకున్నారు. బంగారు తెలంగాణ తర్వాత కానీ వారి కుటుంబం మాత్రం బంగారం అయింది. ఇక కవిత ఆరోగ్యం ఎలా ఉంది అని చాలామంది రాజకీయ నాయకులు అడుగుతూ ఉన్నారు. కవిత ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, కేవలం బీపీ మాత్రమే ఉంది, ఆ గోళీలు కూడా వేస్తూ ఉన్నారు టైం టు టైం. అయితే ఆమె కళ్ళు తిరిగి డబాలను కింద పడిపోయింది రాబోయే 2-3 రోజుల్లో. ఇక అక్కడి నుంచి హాస్పిటల్ తరలిస్తారు. ఇంకా యాక్షన్ మామూలుగా ఉండదు. ఆమె ఆరోగ్యం బాగానే ఉండదని డాక్టర్లు చెప్పినా ఆమె మాత్రం నాకు బాగలేదంటది. జైలుకి వెళ్ళడానికి కొంచెం మొరాయించే అవకాశం ఉంది. అయినా వదిలిపెట్టరు, నిదానంగా పట్టుకెళ్ళి తీహార్ జైల్లో వేసి ఆ వాతావరణం కూడా అలవాటు పడే విధంగా మేము చూస్తాము, మీకేం ఇబ్బంది లేదు, మీరు కంగారు పడొద్దు అని ఈడీ అధికారులు స్పష్టంగా కేసీఆర్కి, కేటీఆర్కి చెప్పారు. కవితను గుంజిపోయేటప్పుడు ఎవడో ఒకడు అడం వచ్చాడట, అసలు ఎలా చేసపోతారు, అసలు మీకు మీకు ఎంత ధైర్యం అంటూ. ఎవరో ఐపీఎస్ అధికారి ఇన్ని కూడా పట్టకరండి, ఇటు కొంచెం ఉత్సాహంగా ఉన్నాడు అన్నదట. వెంటనే తప్పుకున్నాడట. వాడు ఎవడో కాదు, ఆ చిన్న మొక్కోడు. ఈడీ బోడీ కేడీ అంటూ ఎవరేం పీక్కుంటారో పీక్కుండని పెద్ద పెద్దగా కేకలు వేసారు టీవీ 9లో కూర్చొని. ఛానల్ వాడిదే కాబట్టి, వాడి బినామీదే కాబట్టి. ఇక ఇప్పుడు కూడా అట్నే అరుస్తూ ఉన్నాడు వాడు. ఇంకా అట్నే అరిస్తే రాబోయే కొద్ది రోజుల్లో జేఎంఎం అధినేత ఎలాగైతే జైలుకి వెళ్ళాడో ముక్కోడు కూడా అలాగ జైలు తప్పదు. ఇక ఆ సోరెన్ కుటుంబం మొత్తం జైల్లోనే ఉంది. ఆ జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించి పెట్టి చివరికి జైలు పాలైపోయారు. అత్యాశ 1,000 కోట్లు పోగేసుకోవడం, దండుకోవడం, అహంకారం తలకెక్కి నా అంత ఆస్తిపరుడు ఈ రాష్ట్రంలో ఎవడూ లేడని, నన్ను ఎవరూ ఏమీ చేయలేరనే ఒక భరోసా, ఎక్కడ పట్టినా ఎంత ఆస్తి ఉందో తెలియనంత ఆస్తులు దోచుకొని ఇక ధరణి పేరుతో ఎవడెవడి భూమి అడిగిచ్చి మిగతా భూమి అంతా లేపేయాలని చూశారు. పూర్వం ఎప్పుడో రోజుల్లో ఆ వినోబా భావే భూదాన ఉద్యమం ప్రారంభించిన కాలంలో కొంతమంది మహానుభావులు భూమి దానం చేశారు 100 ఎకరాలు. ఆ రోజుల్లో కొద్ది కొద్దిగా పంటలు పండేది, ఇప్పుడైతే గడ్డి భూమి కూడా మొలవడం లేదు వర్షాలు లేక. అలాంటి భూములన్నీ హైదరాబాద్ నగరంలో కలిసిపోవడంతో పెద్ద ఎత్తున రేట్లు వచ్చినాయి. ఇక మైహోముడు 150 ఎకరాలు కబ్జా చేశాడట. కేవలం భూదాన భూముల్లోనే 150 ఎకరాలు కబ్జా చేశాడు. హైదరాబాద్లో వాడికి దాదాపు 12,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందంటున్నారు. ఇక మల్లారెడ్డి అయితే చెరువులు మొత్తం మల్లారెడ్డి కబ్జెప్పారు, గుట్టలన్నీ మైహోముడికి కబ్జెప్పారు. ఈ విధంగా హైదరాబాద్ మొత్తానికి కొండల గుట్టలే కాబట్టి మొత్తం పంచుకున్నారు. మైదాన ప్రాంతంలో జనం అక్కడక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. ఇక కవిత ఆరోగ్యం ఉంటుందా, క్షీణిస్తుందా, గోళీలు బీపీ గోళీలు వేసినా కూడా ఆమె కళ్ళు తిరిగి డబాలను కింద పడుతుందా రాబోయే 2 రోజుల్లో, నేను జైలుకి వెళ్ళను హాస్పిటల్లోనే పొనుకుంటానని మొరాయిస్తుందా అనే విషయాలు దానిపైన మరో వీడియోలు తెలుసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.